హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గురు శిష్యుల సంబంధం గురించి ఒక అద్భుతమైన శ్లోకం దాని యొక్క భావం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినా వదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురు శిష్యులమైన మన ఉభయుల్ని ఆ భగవంతుడు ఎల్లవేళలా అన్ని సమయములలో రక్షించుగాక. మన ఇరువురిని ఆ భగవంతుడు పోషించుగాక. మన ఇరువురము శక్తి వంచన లేకుండా పరిశ్రమించదముగాక. మన అధ్యయన ఫలవంతమవుగాక. మన గురు శిష్యుల మధ్య ద్వేషభావం అనేది ఎప్పటికీ పొడచూపకుండుగాక. ఈ విధంగా గురు శిష్యుల సంబంధం గురించి అద్భుతంగా మనకు ఈ శ్లోకంలో వివరణ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా గురు శిష్యుల మధ్య అన్యోన్య సంబంధంతో అన్ని విధాల ఈ యొక్క ప్రపంచ అభ్యున్నతికి పాటుపడాలని ప్రతి ఒక్క గురువు శిశువును కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.